హలో అండి, వెల్కమ్ టు ఎండి టెన్స్ తెలుగు అమ్మాయి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మన ఛానల్లో ఈరోజు చూపిస్తున్న స్పెషల్ రెసిపీ పునుగులు అండి. మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా మీరు మిగిలిపోయిన ఇడ్లీ పిండిని తీసుకోండి. ఈ ఇడ్లీ పిండిలోనే గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. నేను గోధుమ పిండి 3.5 స్పూన్ల వరకు తీసుకున్నాను. నేను ఇడ్లీ పిండిని కొంచెమే తీసుకున్నానండి, దానిలోకి 3.5 స్పూన్ల వరకు గోధుమ పిండి సరిపోతుంది. మీకు మిక్స్ చేసుకునేటప్పుడు అర్థమవుతుంది సరిపోతుందా లేదా అని. సరిపోకపోతే మళ్ళీ మీరు వేసుకోవచ్చు గోధుమ పిండిని. గోధుమ పిండిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఉండలు ఏమాత్రం లేకుండా మొత్తం కూడా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. గోధుమ పిండి బదులు మైదా పిండిని కూడా మీరు వేసుకోవచ్చు. హెల్దీగా ఉండాలి అనేసి నేను గోధుమ పిండితో చూపిస్తున్నాను. పిండిని బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేయండి. ఇందులో వాటర్ని ఏమీ వేసుకోకండి, వాటర్ని వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పిండిని కలుపుకోండి. పిండిని ఈ విధంగా నేను చూపిస్తున్నట్లు కలుపుకోండి. మరి ఎక్కువగా జారుగా ఉండేలాగా కలుపుకోవద్దు. పునుగులు వేసుకోవడానికి వీలయ్యేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు పిండి మరీ బాగా జారుగా అయిపోయింది అనుకుంటే ఇంకొంచెం మీరు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టేసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఆయిల్ని హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్నగా వేసుకోండి. ఆయిల్ పైన పడకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. పిండిని ఆయిల్లో వేసేటప్పుడు విడివిడిగా ఉండేలాగా వేసుకోండి. ఒకే ప్లేస్లో వేస్తే మొత్తం కూడా కలిసిపోతాయి. నేను చూపిస్తున్న విధంగా మీరు పునుగులు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి. పునుగులు మరి ఎక్కువసేపు ఆయిల్లో ఉంచకండి, అలా ఉంచితే మాడిపోతాయి, టేస్ట్ అస్సలు బాగోదు తినడానికి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అంతే, మన పునుగులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, చూడండి చాలా మెత్తగా వచ్చాయండి, గట్టిగా అస్సలు లేవు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.